बंधु प्रशांत रेड्डी साहब दुबला, उनसे हमारी अदबन गुजारिश है कि वो देश पर तशरीफ लाए। से शुरू करते हैं। मैं चाहता हूं हमारे दरमियान ख्वाजा साहब से मेरी दरखास्त है, वो खिरत शरीफ बोलो भाई, माशाल्लाह बोलो। देखो उलमा की महफिल में पार्टी के लायक भी है, अल्हम्दुलिल्लाह। जो से तो मार बैठा है मेरे हमारे सनाउल्लाह साहब निर्देशित चिंतन सभा है कि ఒక ప్రజానాయకుడిగా నా బాధ్యత నేను పోషించిన దానికి మీరు ఎంతో కృతజ్ఞతగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఇంతమంది మర్యాదస్తులు గతలు 500 మంది ఇక్కడికి వచ్చి నేను చేసిన ఒక చిన్న బాధ్యత కోసం ఇంతమంది నన్ను సాదరంగా ఆహ్వానించి మీ అప్పుల చేసుకుని నన్ను గౌరవిస్తూ కృతజ్ఞత చెప్తా ఉన్నందుకు మీ మర్యాదకు మీ సంస్కారానికి రాజమౌళిలో ఇలా మీ బిడ్డ రాజమల్లు ముస్లిం సమాజానికి దత్తపుత్రుడు కావాలని అభిలషించే మీ బిడ్డ రాజమల్లు అన్న కలిసినాడు. అన్నలు ఏమంటారు? లేరు ఏం పేరు అన్న కలిసినాడు. బాలగిరి కాజా ఇంట్లో ఒకరోజు నేను జెండా పండుగకు పోయినప్పుడు అన్న కలిసి నాకు రిక్వెస్ట్ చేసినాడు. సమస్య ఇది, 2007 పట్టాలు ఇచ్చినారు, ఇప్పటి వరకు మాకు సలహా చూపించలే, తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. కనీసం మీరైనా మా బాధ విని మా బాధ పరిష్కరించి మా జాగా మా తిప్పించి సొంత ఇల్లు నిర్మించుకుంటే దానికి పుణ్యం కట్టుకోయ్యా అని ఆ పెద్ద మనిషి అడిగినాడు. ఈ పెద్ద మనుషులు అందరూ అడిగినారు, నన్ను అందరూ అడిగిన వాళ్ళు, ఈయన అడిగినాడు, ఆయన అడిగినాడు, ఆయన అడిగినాడు, అందరూ అడిగిన వాళ్ళే. అప్పుడు నేను మన వాళ్ళని అడిగిన, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన నా తమ్ములను అడిగిన, ఆ కాజాలైనా ఈ కాజాలైనా ఈయననైనా అందరిని అడిగిన, ఏమని ఏంటి సమస్య, పదే 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 చెప్తా ఉన్నారు మన గురువులు పెద్ద మనుషులు ఏంటి. అప్పుడు చెప్పినారు 2007 పట్టాలు ఇచ్చినారు, ఆ పట్టాలు కూడా పోగొట్టారు, స్థలం ఏడందో తెలియదు, 17 నేను అడగబట్టి ఏమీ లేదు, వీళ్ళు బీదోళ్ళు, వీళ్ళకి చేతలైతే మనం సాయం చేయాలా, ఇది సమస్య అన్న, ఇది సమస్య. ఎంఆర్ఓకు చెప్పి సర్వేయర్ని పెట్టి ఫ్లాట్లుగా విభజన చేసి 2 సెంట్లకు ఒక రైలు రాళ్ళను పాతి రాళ్ళ మీద నెంబర్ వేసి, ఇదిగోనన్నా ఈ నెంబర్ ఉండే 2 సెంట్లు నీది, 126 నీది, 127 నీది, 128 నీది అని చెప్పి 62 మందికి స్థలాలను చూపించినాం, స్థలాలను విడగొట్టినాం, నెంబరాలను వేసి స్థలంలో చూపించి నిలబెట్టగలిగినాం. నకిలీ పత్రాలు తరగావని చెప్పి ఎంఆర్ఓకు నేను ఆదేశాలు ఇచ్చి మళ్ళీ ఒరిజినల్ పత్రాలు వాళ్లకు ఇప్పించగలిగాం. మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఒక శాసనసభ సభ్యుని హోదాలో 180,000 రూపాయలు వారికి ఇంటి లోను కోసం మంజూరు చేయండి, కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను, దరఖాస్తులు నింపి ఆ ఫారమ్స్ మీరు పంపండి, నేను తెప్పిస్తానని చెప్పి వాళ్ళకి అస్యూరెన్స్ ఇచ్చి 180,000 రూపాయలు వారికి మంజూరు చేసేదానికి నేను గ్యారంటీ. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు స్వార్థంతో చేయలే, కానీ స్వార్థం ఉంది, భూమి మీద ఆశించి స్వార్థం చేయలే, అల్లా రాజ్యంలో ఏదో నేను పొందాలని చెప్పి స్వార్థంతోనే చేస్తా ఉన్నా, అందుకే చేస్తా ఉన్నా, ఇదే నా స్వార్థం. ఇక్కడ ఆశించి కాదు, మీ నుంచి నేను ఓట్లు ఆశించి కాదు, ఓటు లేని ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు రాజభవన్లో, సింహం లాంటి వాడు రాజభవన్లో, ఓటు అనేది నాయకత్వ లక్షణాలతో అర్థిస్తా అభ్యర్థిస్తా. ఎస్, ఈ ప్రజలు నియోజకవర్గాన్ని సమర్థవంతంగా పాలించగలిగిన శక్తి సామర్థ్యాలు, మిమ్మల్ని సంరక్షించగలిగిన శక్తి సామర్థ్యాలు, మౌలికమైన వసతులు మీకు అందించగలిగిన శక్తి, మిమ్మల్ని అభివృద్ధి పరమలేక తీసుకోగలిగినటువంటి చాతుర్యం మీ బిడ్డ రాజభవన్లకు ఉంటేనే నా నాయకత్వాన్ని ఓడేయండి. అది నాయకత్వం, ఇది మానవత్వం. అది మానవత్వం దైవత్వం యొక్క ప్రసాదానాన్ని రాజమౌళిలో అభ్యర్థిస్తా ఉన్నా. ఇప్పుడు నేను చేస్తా ఉండేది కూడా అల్లా దయ కోసం, తోటి మనుషుల యొక్క సహాయాన్ని చేస్తే మంచి అని చెప్పి చేస్తా ఉన్నా.
మరి ఇల్లు మేము కట్టిస్తా ఉన్నాం, ఇప్పుడు అడుగుతా ఉన్నాం వారిని, స్థలము మేము పిలిపిస్తుంది, ఆదరణ ఇస్తుంది, భరోసా ఇస్తుంది, డబ్బులు తెప్పిస్తుంది, మా సంపద పెట్టివి, అన్నిటికీ మించి ఎవరైతే దైవ ప్రార్థన కోసం ఉన్నారో, ఎవరైతే అల్లా యొక్క మందిరాన్ని శుద్ధి చేస్తా ఉన్నారో, వారికి నేను మందిరాన్ని నిర్మించే క్రమంలో డబ్బు పెట్టడమే కాకుండా నా నాయకత్వ బాధ్యతలు పెట్టడమే కాకుండా ఓ మనిషిగా, ఓ అల్లా పట్ల సమగ్రమైనటువంటి విశ్వాసం కలిగిన మనిషిగా నేను నా భార్య కలిసి ఆ ఇళ్ల నిర్మాణంలో ఇంత చెమటైనా చిందిస్తాం, ఇదిగా ఇదిగా మోస్తాం, ఇదిగా మోస్తాం. డబ్బు పెట్టేదానికంటే శ్రమ చేయడమే గొప్పది. డబ్బు ఇచ్చేదానికంటే చెమట బిందువులు, పేద బిందువులు చిందించి వారి నిర్మాణానికి నేను నా భార్య ఉపయోగపడగలిగితే నిజంగా అల్లాదైనా ఉంటుంది. వారి అమాయకత్వం కాకపోతే ఈ ప్రజలకు సేవ చేసేదానికి ఒక మంచి నాయకునిగా రాజమండ్రి ఉండాలని అల్లా నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయానికి అనుకూలంగా ఈ ముస్లిం సమాజం అంతా నాకు ఓటు వేయక వేరే వాళ్ళకి వేస్తారా? ఏమన్నా సాధ్యమే కాదా అది? ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళు మన బిడ్డలే. అల్లా నిర్ణయానికి వ్యతిరేకంగా మీ మనసులో ఉన్నప్పటికీ దగ్గరకు వచ్చిన తర్వాత బ్యాలెట్ బాక్స్ దగ్గర వెళ్ళిన తర్వాత వారి మనస్సు మారి అల్లా నిర్ణయానికి బద్దులై అల్లా నిర్ణయించిన మనిషినే మీరు గెలిపిస్తారు. అది రాచమల్లు అయితే రాచమల్లు, మరొక పుల్లన్నైతే మరొక పుల్లన్నైతారు. స్వార్థం ఉంది మీరు అనుకోవచ్చు, మరి ఏముంది నాయన నీలో స్వార్థం, ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఎస్ ఉంది నాలో స్వార్థం. ఆ స్వార్థం ఏమిటో తెలిసిన మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, అల్లా మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నాలో ఉండే స్వార్థం ఏందో, ధనం మీద లేదు, పదవి మీద లేదు, మరొక దాని మీద నాకు లేదు, స్వార్థం ఒక్కటే నాకు ఉండేది. అల్లా సాక్షిగా చెప్తా ఉన్నా, నేను బ్రతికినంత కాలం ఇతరులకు ఉపయోగపడి నేను మరణించిన తర్వాత కూడా మీ హృదయాలలో బ్రతికి ఉండాలి అన్నదే నా స్వార్థం. నేను మరణిస్తే నా భార్య ముందు పోతే నా భార్య వెనకల లక్షల మంది అభిమానులు నేను నడవగలిగినప్పుడే రాజమండ్రి జీవితానికి అర్థం పరమార్థం. ఇది నా స్వార్థం. ఈ ఒక్క కోరిక కోసమే రాజమండ్రి తపిస్తున్నాడు. దీని తర్వాత రాజమండ్రి అల్లా సమక్షంలోకి చేరుకొని సుఖించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడు. ఇంతకు తప్ప మరొకటి లేదన్నా. అందుకే ఆ పెద్దలు కూడా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీ పట్ల మాకు ద్వేషము లేదు, మీ పట్ల మాకు పగ లేదు, మీ పట్ల మాకు ప్రతీకారం లేదు, మీరు మేము శత్రువులం కాదు. ఇంకా లోతుకు పోతే మళ్ళీ ఖురాన్ లేక లోతు అది చెప్పినా వాళ్ళకి మళ్ళీ నా మీద కోపమే. ఇవన్నీ మాటలు లేచి చెప్తాడు అని మాటలు లేచి చెప్పలే, చదివి చెప్తారా, తెలుసుకొని చెప్తారా? మీరు ముస్లిం, నేను హిందూ, ఇంకొకరు క్రైస్తవులు, నేను రెడ్డి, ఆయన కమ్మ, ఆయన రజక, ఆయన నాయక. బాగానే ఉన్నాయి ఇన్ని కులాలు ఇన్ని మతాలు, కానీ నేనంట నేనల్లే ఖురాన్ చెప్తాను, అల్లా చెప్తాను అండి. మనందరికీ తల్లి తండ్రి ఒక్కరే, మనందరికీ తల్లి తండ్రి ఒక్కరే, మన రక్తం ఒకటే. మన తల్లి తండ్రి ఒకటి కాకపోతే నా రక్తం నీ కంటే సరిపోతుంది, నీ రక్తం ఆయన కంటే సరిపోతుంది, మనందరం ఒకటే. కారణం మొట్టమొదట మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ దైవమే. ఆ దైవం దగ్గరనే మొట్టమొదటి ఆజ్యమైనటువంటి ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మనం జన్మించినాము. ఆ తర్వాత శాఖోపశాఖలుగా విభజించబడి ఇలా కులాలు మతాలు ఏర్పడినాయి. కానీ మొట్టమొదటి పునాది చూస్తే మాత్రం ఈ విశ్వానికి తల్లి తండ్రి ఒకటే అయినప్పుడు మనందరం ఒక తల్లి పుట్టిన బిడ్డలం కాదా? వేరు వేరు అవుతామా? మరి నీ పట్ల నాకెందుకు పగ? నా పట్ల నీకెందుకు పగ? రాజకీయపరమైన ఘోరంలో సిద్ధాంతమైనటువంటి వైఖరిలో మార్పులు ఉండాలా? నీదొక సిద్ధాంతం, నాదొక సిద్ధాంతం, నీదొక మాట, నాదొక మాట, ఇదిగో ప్రజలకు సేవ చేసేదానికి నాకు ఈ మార్గం అంట, నువ్వు ఆ మార్గం అంటావు అంటే అభిప్రాయం భేదాభిప్రాయాలు ఉండాల్సిందే తప్ప వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం కానీ పగా ప్రతీకారాలు కానీ మన మధ్య ఉండకూడదు. మనందరం ఒక తల్లి పుట్టిన బిడ్డల మాదిరి ఉండి పరస్పరం ఒకరిని గౌరవించుకోవాలా, ప్రేమించుకోవాలా, సహకరించుకోవాలా, సమాజానికి హితులమై మెరగాలా, సాయం చేయగలగాల, ఇదే కదన్నా సాయం చేయాల్సింది. నేను వాళ్ళకి చెప్పేది ఇదే. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, దర్గాకు డబ్బులు అన్నారు, మేము ఇచ్చినాం కోటి రూపాయలు, ఇప్పుడు 50 లక్షలు ఎంతో ఎంత ఇచ్చినామన్నా, 48 లక్షలు ఇచ్చినాం, ఇంకా 52 లక్షలు ఇవ్వాలి, ఇస్తాం రేపు మా అబ్బాయి కూడా దర్గా బ్రహ్మాండంగా కడతారు, బాగా తయారైంది. ఎవరి కోసం ఇచ్చినాం? మీ అందరి కోసమే కదా, మీ అందరి కోసం.
దానిలో రాజకీయాలే. కొన్ని రాజకీయాలు చేసేదానికంటే మనం కోటి ఒక లక్ష రూపాయలు ఇస్తామని అనుకుని ముందుకు వస్తే నేను ఇచ్చి నువ్వు కోటి రూపాయలు ఇచ్చి ఏం జరుగుతుంది కదా, అటు ఇచ్చేదిలే ఇచ్చిన మీద బాధపడేది. దేనికి ఇదంతా? ఇట్లా మీరు చేసే కొద్దీ మీ హృదయాలలో వాళ్ళు మరింత పలుసరైపోతారు, దైవం అల్లా దగ్గర మరింత హీనమైపోతారే తప్ప వచ్చిన ప్రయోజనం లేదని చెప్పి వారికి ఎన్నిసార్లు నేను మంచి చెప్పినా కానీ వారు ఆరాధించే పరిస్థితిలో లేదు. సరే, ఏదేమైనప్పటికీ చివరిగా మీ అందరినీ అభ్యర్థించేది రాచమల్లి ఒకటేనన్నా, నా జీవితం అల్లా ఎన్నాళ్ళు ఇచ్చినాడో అన్నాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం, పేదరికం ఎక్కువగా ఉండబడిన ఈ ముస్లిం కుటుంబాలకు రాచమల్లి ఒకనాటికి పెద్ద కొడుకుగా మిగిలిపోవాలనే స్వార్థంతోనే మీకు నేను సేవ చేస్తా ముందుకు వస్తా ఉన్నా. ఈ ఓట్లకి సంబంధించి కూడా మేము నేను ప్రశ్నించడం లేదు. ఒక్కటే, ఇస్లాం అంటే శాంతి, ముస్లిం అంటే ప్రేమ కలిగిన వాళ్ళు. మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, ధర్మం వైపు నిలబడండి, నిజాయితీగా ఉండండి, న్యాయాన్ని గెలిపించండి. మంచి చేసిన వానికే మీరు మంచి చేయండి, కీడు చేసిన వానికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు. అది నా జెండా. మీకు మేలు చేసింటే రాచమల్లు మేలు చేసిన వాడైతే, రాచమల్లు నాయకత్వం గొప్పదైతే విశ్వసించి నన్ను బలపరచండి, రాచమల్లు చెడ్డవాడైతే తిరస్కరించండి. ధర్మం వైపు నిలబడు, న్యాయాన్ని గెలిపించు, సమర్థవంతమైన నాయకత్వానికి మీ నమ్మకం అనే ఓటును ఇవ్వండి అని చెప్పి అభ్యర్థిస్తూ ఇంకొక మాట చివరిగా ఫరీదని గుర్తు చేస్తారా? ఫరీద్ ఒక మాట చెప్పినాడు, ఈ ఇళ్లతో పాటు జగనన్న కాలనీలో అక్కడే ఒక స్థలం చూపించి ఇప్పుడు మనం కట్టే 62 ఇళ్ళ దగ్గరనే అక్కడే కదా అక్కడైతే ఒక 10 సెంట్ల స్థలాన్ని అయితే సూచిస్తున్నాం. అక్కడ ఇప్పుడు 62 ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ అమృతానగర్లో ఒక 10 సెంట్ల స్థలాన్ని సూచించి ఒక మసీదు కట్టేదానికి అడిగినారు. 10 సెంట్ల జాగా ఇప్పిస్తా, మసీదు నిర్మాణానికి కూడా మీ అందరి సహకారంతో, మా సోదరుల యొక్క నాయకత్వంతో మొట్టమొదటి పాలి ప్రధానమైన భాగస్థుని నేనే మసీదు నిర్మాణానికి పూనుకుంటా. అంతా ఆయన కట్టితే ఒక 20 ముందుకు వచ్చి ఆయనే కట్టే కదా, ఇంకొక 2 ఖాళీలు ఉన్నాయి, 2 ఖాళీలైన జాగాన్ని మనం నిర్ణయించుకొని మనందరం కలిసి ఐకమత్యంగా కట్టుకునేదానికి ముందుకు వస్తాం. నేను ప్రధానమైనటువంటి భూమికి పోషించడానికి సంసిద్ధం. 3 ఖాళీల్లో కూడా మసీదులు నడిపించే దానికోసం నా వరకు ఎంత సహాయం ఆర్థికంగా చేయాలనో అంత సహాయాన్ని కూడా మీకు చేస్తా. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే, ఓట్లు అయిపోయిన తర్వాతనే పెద్దగా డబ్బు సహాయం చేస్తా. అంటే అర్థం ఓట్ల కోసం కాదు, ముస్లిం సోదరుల యొక్క ప్రేమను పొందడమే రాజమౌళికి ఇష్టం, అల్లా దయలు పొందడమే రాజమౌళికి ఇష్టం. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కనుక్కోలేకపోతే మీరు దురదృష్టవంతులు, అల్లా యొక్క దయ పొందిన నేను అదృష్టవంతుడే అని చెప్తూ సలాం అలైకుం.